స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్ష మాలధారణతో మొదలవుతుంది. ఈ దీక్ష చాలా కఠిన నియమ నిబంధనలతో కూడినటువంటిది. సో దీక్షా సమయంలో ఎలాంటి నియమ నిబంధనలను పాటించాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనేవి మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయ్యప్ప దీక్షలో చాలా నియమ నిబంధనలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి 4: శీతల స్నానం, ఉదయం సాయంత్రం చన్నీటితో స్నానం చేయాలి, భూతల శయనం, కటిక నేల మీద నిద్రించాలి, పరుపులు మంచాలు ఉపయోగించకుండా నేల మీదే మనం పడుకోవాలి, 3: ఏకభక్తం, మధ్యాహ్నం మాత్రమే పరిపూర్ణమైనటువంటి భోజనాన్ని భుజించాలి, ఉదయం సాయంత్రం అల్పాహారాన్ని తీసుకోవాలి, అంటే పాలు పండ్లు లాంటివి చాలా మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, 4: బ్రహ్మచర్యం, కఠినమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అయ్యప్ప నైష్టిక బ్రహ్మచారి కాబట్టి బ్రహ్మచర్యం అనేది శరీరంతోనే కాదు మనసుతో కూడా మనం పూర్తిగా పాటించాలన్నమాట. ఇవి 4 ప్రధానమైనటువంటి నియమాలు. ఈ నియమాలను మాత్రం ఎప్పటికీ ఉల్లంఘించకూడదు. ఈ నియమాలతో పాటు దీన్ని అనుసరించి చాలా నియమాలు అయ్యప్ప దీక్షలో గురువులు ఉద్దేశించారు. అవి ఏమిటంటే, అయ్యప్ప దీక్ష మండలం రోజులు జరుగుతుంది. మండలం రోజులు అయ్యప్ప దీక్షను చేయాలి తప్ప 4 రోజులు 5 రోజులు అరమండలం రోజులు వేసుకొని అయ్యప్ప దర్శనానికి వెళ్తానంటే కుదరదు. మండలం రోజులు పాదరక్షలు చెప్పులు లేకుండానే తిరగాలి. అలాగే నల్ల బట్టలు కానీ నీలి బట్టలు కానీ ధరించాలి. ఎందుకంటే ఈ బట్టలు మాత్రమే అయ్యప్ప దీక్షకి ఉద్దేశించబడినవని. దీక్షలో ఉన్న ఈ 42 రోజులు మనం మంగళ పని అంటే క్షవరం గడ్డం ఇలాంటివి చేయించుకోకూడదు. రోజు సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత 2 పూటలా చన్నీటితో స్నానం చేసిన తర్వాత అయ్యప్ప పూజ చేయాలి. అయ్యప్ప పూజలో 108 శరణాలతో కూడినటువంటి శరణఘోషని రోజుకు 2 పూట్ల ఖచ్చితంగా చెప్పి క్షమాపణ చెప్పుకోవాలి. మాంసాహారం, మద్యం, ధూమపానం ఇలాంటి చెడు వ్యసనాలు, గుట్కా పాన్పరక్ ఇలాంటి చెడు అలవాట్లని దూరంగా పెట్టాలి. నదీ స్నానాన్ని చేయాలి. మితంగా ఆహారాన్ని తినాలి. మధ్యలో నిద్రపోయినా మల విసర్జన చేసినా వెంటనే స్నానాన్ని చేయాలి. ఇప్పుడు శుభ్రతతో ఉండాలి, కోపం లేకుండా ఉండాలి, శాంతంగా ఉండాలి. ఎప్పుడు దైవం మీదే ఆలోచనలు పెట్టుకుంటూ దైవం మీదే శ్రద్ధని ఉంచాలి. అతిగా ఎవరితో మాట్లాడకూడదు. ఎల్లప్పుడూ అయ్యప్ప బృందంతోనే కలిసి ఉండాలి. వారితో భజనలకు వెళ్ళి అయ్యప్ప భజనల్లో పాల్గొంటూ ఉండాలి. మనము అయ్యప్ప స్వరూపులుగా భావించాలి. అహం బ్రహ్మస్మి అనే సిద్ధాంతాన్ని మనం పూర్తిగా నమ్మి అయ్యప్ప మనలోనే ఉన్నాడు అని భావించాలి. అలాగే ప్రతి ఒక్కరిలోనూ అయ్యప్పని చూడాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని స్వామి అని సంబోధించాలి. ఆడవారినైతే మాత అని సంబోధించాలి. నిత్యం మంచి ఆలోచనలతోనే ఉండాలి, మంచిగానే మాట్లాడుతూ ఉండాలి. నిత్యం ఏదో ఒక దేవాలయాన్ని దర్శిస్తూ ఉండాలి. వీలైనంత వరకు పుణ్యక్షేత్రాలని దర్శిస్తూ ఉండాలి. ఆడవారితో అతిగా మాట్లాడకూడదు. ఆడవారితో చనువుగా ఉండకూడదు. శరీరం పట్ల కానీ, భోజనం పట్ల కానీ, అందాల పట్ల కానీ, రాగద్వేషాల పట్ల కానీ వీలైనంత వరకు వాటన్నిటికి దూరంగా వైరాగ్యంతో బతకాలి. ఈ అయ్యప్ప దీక్ష అంటేనే ఈ 42 రోజులు పాక్షికంగా సన్యాసిగా బతకాలన్నమాట. ఇది అయ్యప్ప దీక్షకున్న ప్రథమమైనటువంటి కారణము. ఇప్పుడు చెప్పిన నియమాలన్నీ 42 రోజులు పూర్తి చేస్తేనే అయ్యప్ప శబరిమలలో ఇరుముడు కట్టుకుని ఆ 18 మెట్లు ఎక్కి అర్హతని సంపాదించుకుంటారు. 18 మెట్లు 18 దేవతా స్వరూపాలు కనుక వారి మీద అడుగు వేస్తూనే మనం అయ్యప్ప దర్శనానికి వెళ్ళాలి. సో వారి మీద అడుగు వేయాలంటే ఈ 42 రోజులు ఈ కఠిన నియమ నిబంధనలను పాటిస్తేనే అయ్యప్ప సన్నిధానంలోకి వెళ్ళి అర్హతను సంపాదించుకుంటారు. లేదు అంటే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఏమేమి చేయాలి అనేది మాట్లాడుకున్నాం. అయ్యప్ప దీక్షలో ఏం చెయ్యకూడదు అనేది ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకుందాం. మండలం రోజులు పూర్తి కాకుండా శబరిమల దర్శనానికి వెళ్ళకూడదు. 42 రోజులు పూర్తి కాకుండా ఇరుముడి కట్టుకోవడం కుదరదు. అమర్యాదగా ఎవరిని నిందించడం, కొట్టడం, తిట్టడం, అవమానించడం ఇలాంటి పనులు చేయకూడదు. దీక్షా నియమాల్ని వేటిని ఉల్లంఘించకుండా పాటించాలి. ఆహారం, మద్యపానం, ధూమపానం తదితర చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి. వీటిని మాలలో ఉండగా స్వీకరించకూడదు. స్వీకరించావంటే అయ్యప్పని అవమానించినట్లే. ఆ బలహీనతలకి నువ్వు లోనవుతున్నప్పుడు అయ్యప్ప దీక్షను తీసుకోకుండడమే మంచిది. ఎందుకంటే నిన్నెవరూ అయ్యప్ప దీక్షను తీసుకోవాలని బతిమలాలేదు. నీ అంతటి నీవే గురు సన్నిధానంలో దీక్షను తీసుకున్నావు కాబట్టి దీక్షా నియమాలు ఖచ్చితంగా పాటించి తీరవలసిందే.
చాలా మంది అయ్యప్ప స్వామిని చూసాము, అయ్యప్ప దీక్షలోనే ఉంటారు, మాలధారణ చేసే ఉంటారు, కానీ పక్కకెళ్ళి సిగరెట్ తాగుతూ ఉంటారు, మందు తాగుతూ ఉంటారు, సీక్రెట్గా మాంసం తింటూ ఉంటారు. ఇలాంటి ఉల్లంఘనలు చేయడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతారు. అనవసరంగా ఆడవాళ్లతో చనువుగా ప్రవర్తించడం, అనవసరంగా ఎక్కువసేపు కూర్చొని ఆడవారితో మాట్లాడడం ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. అలాగే శృంగారంలో కానీ హస్తప్రయోగం, తానంతటి తానుగా హస్తప్రయోగం చేసి స్కలించడం ఇలాంటి పనులు అయ్యప్ప దీక్షలో ఉండగా చేయకూడదు. చెడు మాటలు మాట్లాడకూడదు, చెడు మాటలు వినకూడదు, చెడు దృశ్యాలు చూడకూడదు. అడ్డమైన సినిమాలన్నీ చూసి ఆనందంగా కళ్ళకి, అంటే అయ్యప్ప దీక్షలో మనసు, చెవులు, కళ్ళు, నోరు అన్నిటికీ వైరాగ్యంతో మంచి పట్లే, దైవం పట్లే శ్రద్ధ ఉండాలి తప్ప అన్యత ఇతర ప్రలోభాలకు సంబంధించినటువంటి దృశ్యాలు మాటలు వినకూడదు, శవాన్ని చూడకూడదు. ఒకవేళ చూసిన వెంటనే స్నానాన్ని చేయాలి. పిలిచినా కానీ శుభకార్యాలకి వెళ్ళకూడదు. ఎంత క్లోజ్ బంధువులైనా ఫ్రెండ్స్ అయినా వారి ఇంట్లో ఉండే శుభకార్యాలకి మనం వెళ్ళకూడదు. దీక్షితుడు ఎప్పుడు సన్యాసి కనుక, అంటే శనిదేవుడికి ఇష్టమైనటువంటి నల్లబట్టలు మనం కట్టుకున్నాం కనుక అది మన శుభకార్యాలకు వెళ్ళడం వారికి మంచిది కాదు, మనకి మంచిది కాదు. నల్ల బట్టలు కాకుండా ఇష్టం వచ్చినట్టు ఫ్యాషన్ బట్టలు వేసుకోవడం కుదరదు, షార్ట్లు వేసుకోవడం ఇలాంటివి చేయకూడదు. సో ఎప్పుడూ నియమ నిబంధనలతో కూడినటువంటి మన సాంప్రదాయ వస్త్రములనే ధరించాలి. అన్నఘోష చేయకుండా, పూజ చేయకుండా, ఎగ్గొట్టి బయట షికారులు చేయడం ఇలాంటివి చేయడం పనికిరాదు. ఒకవేళ ఇబ్బంది అయ్యి శరణఘోష చెప్పలేకపోయామంటే మనసులో భగవంతుని అయ్యప్పని క్షమాపణ వేడుకొని మనం ఉండొచ్చు. దీక్షా నియమాలన్నీ పాటించి ఇరుముడి చెల్లించి తిరిగి ఇంటికి వచ్చి మాల విసర్జన చేసేంత వరకు అదే నియమ నిబంధనల్ని పాటించాలి తప్ప, ఇరుముడి అయ్యప్పకి చెల్లించేశాం కదా అని మాల మడమెడలో ఉన్నంత వరకు మనం ఎలాంటి చెడు మాటలు, చెడు పనులు చేయకూడదు. ఇంటికి వచ్చి తల్లితో కానీ లేదా గురువుతో కానీ మాల విసర్జన చేసిన తర్వాతే మామూలు జీవితాన్ని మొదలుపెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన విషయము. చాలామంది స్వాములు ఇరుముడికి చెల్లించేశామని తిరుగు ప్రయాణంలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం చూసామన్నమాట. ఇలాంటివి మంచిది కాదు. మాలకి గౌరవం ఇవ్వాలి, మనలో ఉన్న అయ్యప్పకి గౌరవం ఇవ్వాలి. ఈ మాలలోనే అయ్యప్ప ముద్రలు ఉన్నాయి కాబట్టి ఆ అయ్యప్ప గౌరవం ఇచ్చి మాల ఉన్నంత వరకు మనం దీక్షితుడుగానే ఉండాలి, దీక్షా నియమాలను పాటించాలి. ఎప్పుడూ పరిశుభ్రతతో శుభ్రంగా ఉండి పవిత్రంగా ఉండాలి. ఇదే అయ్యప్ప నియమాలు. సో ఇప్పుడు మనం అయ్యప్ప దీక్షలో ఉన్న నియమాలు ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏవి పాటించాలి, ఏవి చేయకూడదు అనే వివరాలన్నీ మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాం. కాబట్టి అయ్యప్ప స్వాములు దీక్షను తీసుకున్న మీరందరూ మీ అంతటి మీరుగానే గురువు దగ్గరికి వెళ్ళి దీక్ష కావాలని అడిగితేనే మీకు గురువు దీక్ష ఇచ్చారు. కాబట్టి మాలకి గౌరవించండి, అయ్యప్పని గౌరవించండి. సో ఈ 42 రోజులు నిష్ఠతో నియమాలని పాటించండి. పాటించి అయ్యప్ప సన్నిధానంలో బంగారు మెట్లు ఎక్కి అయ్యప్పని దర్శించుకొని నెయ్యాభిషేకం చేసి తిరిగి ఇంటికి వచ్చి మీ సాధారణ జీవితాన్ని మొదలుపెట్టండి. దీక్షలో ఉన్నంత వరకు భయంతో అప్రమత్తులే మెలగండి. అయ్యప్ప దీక్ష అన్ని దీక్షల్లా కాదు, చాలా దారుణమైన సంఘటనలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది దీన్ని తేలిగ్గా తీసుకున్నారంటే. కాబట్టి జాగ్రత్తగా నియమ నిబంధనలను పాటించగలము అంటేనే దీక్ష తీసుకోండి. వాళ్ళు తీసుకుంటున్నారు కదా, వీరు తీసుకుంటున్నారు కదా అని ఫ్యాషన్గా అయ్యప్ప దీక్షను తీసుకుని చేశారంటే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అందరు స్వాములకి నేను చెప్పేది, ఈ బట్ట మనం కట్టుకున్నాం కాబట్టే సమాజంలో మనకుంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. నువ్వు ఏం చదువుకున్నావు, నీ అర్హత ఏంటి, నీ వయస్సు ఏంటి, నీ కులం ఏంటి, దీంతో దేంతో సంబంధం లేకుండా నిన్ను గౌరవిస్తుంది సమాజం, నీకు నమస్కరిస్తుంది ఈ సమాజం. ఎందుకు అంటే నిన్ను అయ్యప్పగా భావిస్తున్నారు కాబట్టి. కాబట్టి ఈ బట్ట కట్టుకున్నందుకు, ఈ మాల ధారణ చేసినందుకు నిన్ను నువ్వు అయ్యప్పగా భావించుకోవాలి. మనలోనే భగవంతుడున్నాడు, అహం బ్రహ్మస్మి అనే సిద్ధాంతాన్ని నువ్వు అయ్యప్ప శబరిమల వెళ్ళిన వెంటనే మొదట మీకు మెట్ల పక్కనే ఉంటుంది. తత్వమసి అంటే నేనే నీవు, నీవే నేను, నేను వేరు నీవు వేరు కాదు, నేనే నీవై ఉన్నావు అనే సిద్ధాంతాన్ని భగవంతుడు చెబుతున్నాడు కాబట్టి నీలోనే భగవంతుడు ఉన్న సిద్ధాంతాన్ని నువ్వు పరిపూర్ణంగా నమ్మి ప్రశాంతంతో ఆనందంతో 10 మందిని సంతోషపెడుతూ 10 మందికి మంచి చెబుతూ మంచి మార్గంలో ఉండాలి. గురువులు చెప్పినట్టు వినాలి తప్ప ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాలను అపహాస్యం చేయవద్దు, దీక్షను నవ్వుల పాలు చేయవద్దు.
కాబట్టి జాగర్తగా మెసిలి ఈ బట్టకి ఈ మాలకి సమాజంలో ఉన్న గౌరవాన్ని భంగం కలిగించకుండా మరింత గౌరవాన్ని పెంచి సంవత్సరానికి సంవత్సరానికి దీక్షలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. దీన్ని చులకన చేయొద్దు. ఈ గౌరవాన్ని అపహాస్యం చేయకుండా అప్రమత్తతో మెలగాలని అయ్యప్ప స్వాములందరికీ నేను వేడుకుంటున్నాను. సో అందరూ దీక్షను పూర్తి చేసి ఇరుముడి చెల్లించి శబరిమల శబరిగిరీశుడిని పంబావాసుని దర్శించుకొని ఆనందంగా ఉంటారని కోరుకుంటూ మీ పార్థు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్వామి శరణమయ్యప్ప.